చెప్పారు శ్మాలలో మేము శవాల్ని తింటామని ఎందుకు ఖచ్చితంగా శవాల్ని ఆ మాంసం ఎందుకు తినాలి మీరు మనిషి మాంసం ఎందుకు తినాలి ఆ ఘోరాలు మీరు ఏ మాంసం తింటారు మేము చికెన్ తింటాం మటన్ తింటాం ఫిష్ తింటాం మనిషిని తింటావా తినం నేను మనిషిని తింటాను నేను చికెన్ మటన్ తింటాను అంటే నీకు అది వర్తిస్తుంది నాకు ఇది నీకు నాకు కొన్ని నేను ఏదైతే నేర్చుకున్నానో నా గురువు ఏదైతే బతకడానికి తింటాం మీరు ఎందుకు తింటారు నేను నాకు నాకు ఎక్కడైతే నేను నేను భావిస్తాను నాకు నా పరమేశ్వరునికి ప్రసాదంగా పెట్టి నేను తింటున్నాను అది నేను అర్పణ చేసుకొని నేను తింటున్నాను పరమేశ్వర తినడానికి కూడా నేను చెప్పట్లేదు కానీ మనిషి ఎందుకు తింటున్నావు పరమేశ్వర తినలేదు అంటున్నావు అని కూడా నువ్వు అడగచ్చు దాని కూడా నేను సమాధానం ఏమి ఇస్తాను అంటే అది నేను ఒక పూజలో భాగంగా ఎప్పుడైతే మేము ప్రసాదం గుళ్ళైతే లడ్డు పెడతానో మేము అలా ప్రసాదం నువ్వు తిను తండ్రి అని అనుకొని నేను తింటారు అంతే తప్ప ఏదో కుంభాలు కుంభాలుగా మీరు అన్నీ తిన్నట్టు తిన ఓకే హిందూ ధర్మంలో మనిషి చనిపోతే శివైక్యం అయ్యారు అని అంటారు అంటే శివుల్లో అని అంటారు శివుల్లో ఐక్యమైన మనిషి శరీరం నుంచి ఒక భాగాన్ని పీక్కొని ఐక్యమయ్యారు అనేది ఆత్మ శరీరం కాదు శరీరం అయినా కూడా మనిషిలో అదే కదా అది నేను దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను కదా శివుల్లో ఐక్యం అన్నారు అన్ అన్నప్పుడు ఆత్మ వెళ్తుంది చర్మం ఇక్కడనే అంటే బూడిద ఆ చర్మాన్ని ప్రసాదంగా ఏ అంటే అన్ని బాడీస్ ని కూడా తినం అక్కడ ఏ బాడీ అయితే అర్హు ఆ దాన్ని మాత్రమే తింటాము అంటే ఆ అర్హులు ఆ లక్షణాలు ఎట్లా గుర్తించారు లేడీని తినచ్చు జన్ తినొచ్చు ఇప్పుడు ఉంటారు ఏజ్ అలా తో సంబంధం లేదు ఆడవాళ్ళ మగవాళ్ళ సంబంధం లేదు ఎవరిని తినాలి ఏం తినాలనే అది మాకు గ్రహించుకుంటాము కాబట్టి మేము అక్కడ వెళ్ళి ఆ టైంకి వెళ్ళి అక్కడ తింటాం లేకుంటే ఇక్కడ ఈ పంజాగుట్ట స్పెషల్ డైలీ కాలుతాయి రోజు పోయి రోజు తింటే ఎట్లా ఉంటాయి అదే అంటున్నా ఎప్పుడు తినాలి దానికి నియమాలు అవి ఉన్నాయి కాబట్టి అలాగే ఉంది పర్టికులర్గా ఈ భాగమే తినాలని ఏమైనా ఉంటుందా అలా ఉండదు ఈ పైనుండి ఇక్కడ వరకు ఏదైనా ఏదైనా ఏది ఈ మెదడులో కానీ లేకుంటే ఏ ఎన్ని రోజులకి ఒకసారి తినాలి అట్లా ఖచ్చితంగా పుష్కరాలకు ఒకసారి తినచ్చు మీరు మీరు ఎప్పుడెప్పుడు తింటారు నేను మొన్న ఒక పోయిన నాలుగో రోజు నాలుగు విన్నాం నేను తింటాను అదే అంటున్నా కదా నాలుగు రోజులు అవుతుందని నేనే చెప్తున్నాను మీరు తెలంగాణకు వచ్చి మూడు నాలుగు నెలలు అవుతుంది కదా రెండు నెలలు ఏమవుతుంది రెండు నెలలు అవుతున్నాయి అంటే ఎనిమిది అవును రెండు నెలల తెలంగాణ ఒకటే కాదు ఇక్కడ నేను చేసేది ఇంక్లూడింగ్ ఆంధ్ర కూడా ఓన్లీ ఆ తెలంగాణనే ఎందుకు చెప్పడం వాళ్ళు కూడా మన వాళ్ళే కదా తెలుగే కదా వాళ్ళు కూడా గౌరవించాలి కదా అదే తిరుపతి ఇష్యూ జరిగినప్పుడు నేను కూడా పాదయాత్ర చేసిన కదా మరి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది టీవీలలో వేసారు అంత దుర్గమాత గుడి కనకదుర్గమ్మ అక్కడికి వెళ్ళి కూడా పాదయాత్ర చేసింది అన్ని విజువల్ ఉన్నాయి కూడా వెళ్ళాము అక్కడ కూడా అంటే ఒకటే జాగాలు లేను ఎక్కడైతే అఘాహితం జరుగుతుందో అక్కడికి నా ప్రశ్న ఏంటంటే వారానికి ఒకసారి మేము ఆ శవం యొక్క మాంసం తింటామన్నారు ఇప్పుడు మీరు వచ్చి ఎనిమిది వారాలు అవుతుంది అంటే ఎనిమిది సార్లు తిన్నారా ఎవరు మీరు నేనా నాలుగు సార్లు కాదు ఎనిమిది సార్లు కాదు నేను ఎన్ని వరకు నాకు తెలుసు నేను అన్ని బయట చెప్పలేను అంటే ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో ఓకే ఏ శవం ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ చుట్టాలు ఉంటారు వాళ్ళు తీసుకొని దహనం చేస్తారు అనాథ శవాలు ఉంటాయి వాళ్ళని కూడా ఎవరో మానవత్వవాదులు ఎవరో ఎవరో కంపల్సరీ ఉంటారు కదా అంత మీరు డేర్ గా వెళ్ళి తినేసి అంత ఉండదు కదా మీరు ఎలా తింటున్నారు అసలు అవునా మరి ఎందుకు అడ్డుకోవట్లేదు మరి అలా పర్మిషన్ మీకు అసలు ఛాన్స్ మీరు ఎలా తింటున్నారు అని చెప్తున్నారని నా ప్రశ్న కాశీలో ఛాన్స్ ఉంటదా లక్షల మంది ఉంటారు చుట్టూరా అంటే ఎలా కాలుతున్నాయి మనం తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళు ఇలాగా మనం ఉండేది అనేది అక్క ఒక అది వైబ్రేషన్ వస్తుంది కాశీ వెళ్ళగానే అక్కడ కూడా ఆ గోరీళ్ళు తినుకుంటేనే కనబడతారు తెలుసా విన్నారా విన్నావు కదా మరి అక్కడ జనసంచారం ఉంది కదా అంటే ఆ కుటుంబాలు వాళ్ళు ఎవరు ఏమనరు తండ్రి అమ్మ అఘోరిని వచ్చింది ఏదో పూజ చేసింది ఆత్మశాంతి చేస్తుంది కావచ్చు అని మా ఎత్తు మా వంతు మేము పూజ చేసి మేము అప్పుడు ఆవాయిస్తాం ఎవరు అబ్జెక్షన్ ఇప్పటివారి చేయలేదు ఓకే ఎవరు కూడా చేయబోరు కూడా ఈ అఘోరా సాధన అఘోరీ సాధన చేస్తున్నప్పుడు మనకుండే నార్మల్ మాకుండే మనుషులకు ఉండే ఫీలింగ్ మీరు కూడా అంతకుముందు ఏడేళ్ళ వయసుకు ముందు మా లాగానే మీకు అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి మా లాగానే తిన్నారు కదా మీ కోరికలు కానీ కామవాంచలు కానీ ఇవన్నీ మీకు ఫీలింగ్ చేసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఎంత ఇబ్బంది పడ్డారు సాధనలో టైం పట్టిందా బాగా ఎవరికి మీకు కఠోరమైన పరీక్షలు పెడతారు కామం పెడతారు అదే అదే చెప్పలేను కదా సూదులతో గుచ్చితే ఎలా ఉంటది అవునా అయ్యి మాకు కనిపియి కానీ లోపల అలా జరుగుతుంటాయి అలా ధ్వంసం చేస్తారు పురుషుడికైతే అంగం మీద కొడతారు స్త్రీకైతే ఈ బోన్ ని తల మీద పెట్టి ఒక ఆరుగురు ఖగోరిని ఇలా ఉండి చుట్టూ ఉండి ధ్వంసం చేస్తారు ఆ కామాన్ని అనేది అప్పుడే నువ్వు అరహుడివి అరగురాలివి అని అర్థం ఇప్పుడు లేడీలకి వాళ్ళే ఉండాలా మీ గురువు గారి పేరు మళ్ళీ అదే చెప్తున్నా కదా నేను నాకు రెండు దీక్షలు మీకు ఎప్పుడైనా రెండు దీక్షలున్నా చెప్పినాధు ఓకే నాగసాధు అదే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అగోరా అంటే కొద్దిగా గుడ్డ కట్టుకోవచ్చు గోచి కట్టుకోవచ్చు స్మశానాలలో ఉండాలి స్పశానాలలో తాంత్రిక విద్యలో ఇమ్మిడి ఉంటూ గురువుగారు గారు నేర్పించిన కొన్ని నియమాలు ఉంటాయి అవి చేస్తూ ఉండాలి అగో జనసంచారంలో కూడా ఉండొచ్చు నాగ అనేది కొంత వరకే చెందిన వరకు ఎక్కడి వరకు తపస్సతో కూడి సర్వసం ఈ ఈ శ్మశానాలు కానీ ఈ బట్ట కానీ తల్లిదండ్రి కానీ ఈ ఈ పాలు నేను భుజించే పాలు కానీ ఈ పండుగ కానీ ఈ స్వీట్ కానీ ఏది లేకుండా సర్వసం అయినవి అనుకుంటూ ఆక్సిజన్ మీద బతుకుతూ హిమాలయస్లో ఉంటారు చూసిన అది నాగ సాధు ఓకే అంటే ఏ కల్మషం లేకుంటే ఏది లేదు నువ్వు మాత్రమే నాకు సర్వసం నేను నీకు మాత్రమే చెందాను నీ మాత్ర నీ భక్తుడిని మాత్రమే అనేది నాగసాధు నేను ఈ రెండు దీక్షలు తీసుకొని కూడా రావడానికి కారణం కూడా లోక కళ్యాణం అచ్చా ఇప్పుడు వదిలిపెట్టలేదు పెట్టలేదు అని విరామం ఎందుకు ఇచ్చానంటే అగాహిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి మీ అన్నం కంటే చూస్తున్నారు అగాహిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి నా వంతు ఒక్కరో ఇద్దరు మారతారావు లేకుంటే నేను అక్కడనే దానం అయిపోయి అక్కన్నే ఉండొచ్చు కదా ఒక చిన్న డౌట్ ఇది ఈ దేహం ఇచ్చినందుకు నా వల్ల ఒకరన్నా మారాలి అని నేను అనుకున్నాను నేను నా గురుగారిని మెప్పించి నేను వచ్చాను అందరు అలా అందరు అలాగే అడగారు అందరు అలాగే పంపారు కూడా సాధువులు కూడా